హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో ఇండస్ ఇండి బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, సో దాని గురించి చూద్దాం. అట్లాగే ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఆ విషయం గురించి చూద్దాం. అట్లాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెంపుల్ రన్ లాగా వెళ్ళిపోతుంది కదా, మరి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యింది. సో మరి ఫర్దర్గా ఇటు వెళ్ళే అవకాశం ఉంది, మార్కెట్లో చిన్న బ్రేక్ పడే అవకాశం ఉంది. వాటి గురించి వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా రిలయన్స్, సో మనం సజెస్ట్ చేసి అంటే వ్యూ చెప్పిన లెవెల్ అయితే కనుక 900 875 మార్చిలో వస్తులో గుర్తుందా. సో రిలయన్స్ డబుల్ అవుద్దని చెప్పడం అనేది చాలాసార్లు జరిగింది. సో మన టార్గెట్ ఏప్రిల్లో 2200 2400 అని చెప్పి ఏప్రిల్ మేలు చాలాసార్లు చాలా వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. 900కి 1000కి 1100కి 1200కి ఇలా, సో 1400 ఆ టైంలో కూడా, సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అనేది ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు తక్కువ ప్రైస్కి రిలయన్స్ కొన్నారు ఆ విషయం కామెంట్ చేసి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. సో అయితే మరి ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అవుతుందనంటే రిట్రేస్మెంట్స్ వచ్చినా కూడా ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. మనకి ముఖేష్ అంబానీ గారు వరల్డ్లో 5th richest person అయ్యారు, సో మనందరికీ తెలిసిన విషయమే కదా. సో మీకు గుర్తుందా, ఒకసారి మార్చిలో మనకి ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ముఖేష్ అంబానీ గారు సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు, సో రిలయన్స్ పని అయిపోయింది అని డౌన్ గ్రేడ్ చేయడం, సో అప్పుడు కురుడుకు సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నప్పుడు సో నేను చెప్పడం అనేది జరిగింది. సో చికెన్ రేట్లు పడిపోయినాయి కదా అని కోళ్ళ ఫారం అమ్మకూడదు అని చెప్పి, సో చికెన్ రేట్లు అప్పుడు 50 రూపీస్ ఉన్నాయి కదా, సో చికెన్ రేట్ ఎలా పెరిగిపోయిందో సో అలాగే ఇది కూడా పెరిగిపోయింది. సో అట్లాగే నేనేం చెప్తానంటే, సో మన కరెక్షన్లో మంచి కంపెనీ. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరైతే ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మార్చిలో రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా కరెక్షన్లో మనం కొనుక్కోవచ్చు స్టాక్స్. అయితే ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాము, సో ఏం మిస్టేక్స్ చేసాము అనేది తెలుసుకుంటా ఉంటే ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం గ్రోత్ అవుతాం అన్నమాట స్టాక్ మార్కెట్లో. సో మనకి సెకండ్కి దిగాడు అన్నప్పుడు నేను అప్పుడు వీడియోలో చెప్పాను, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఉన్నవాళ్ళు సెకండ్ ప్లేస్ని భరించలేరు, అంటే ఎక్కువ కాలం ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం భరించలేరు. అదీను తన టార్గెట్టు సో వరల్డ్ నెంబర్ వన్ అవ్వాలని. సో ఆ విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. సో ఈ జోష్ ఆల్రెడీ హైలో ఉండటం వల్ల, బ్రేక్అవుట్స్ వచ్చి కానీ, టెక్నికల్ వల్ల కానీ, వీళ్ళు చేసే బిజినెస్ కానీ ఇప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా ఉన్నారు, దాన్ని వాల్యుయేషన్స్తో సంబంధం లేదు, సో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో హైప్ అనేది రిలయన్స్ నడిపిస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేయబోయే బిజినెస్ కూడా అలాంటివే. సో కాబట్టి ప్రైస్ అనేది మనకి ఇంట్రెస్ట్ వాల్యూ తక్కువ ఉన్నా కూడా సో రీజనబుల్ అని చెప్పచ్చు. కానీ సిఎంపీలో అయితే కనుక సో నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే లోయల్ లెవెల్స్లో కొనుక్కోవడమే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎప్పుడైనా కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఏదైనా సడన్గా పడిపోయినా కూడా మన క్యాపిటల్కి ఏమీ కూడా డ్యామేజ్ అనేది ఉండకూడదు, తక్కువ డ్యామేజ్ మాత్రమే ఉండాలి. సో అది కూడా ఏంటంటే రిలయన్స్ వల్ల వచ్చినవి కూడా టెంపరీ థింగ్సే అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది కదా. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి అనంటే, సో ఇండస్ఇండ్ బ్యాంక్లో సో రూట్ వన్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది. సో వాళ్ళు స్టేక్ని పెంచుకోబోతున్నారు, అంటే వాళ్ళకున్న స్టేక్ని డబుల్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన రిక్వెస్ట్ అనేది ఆర్బీఐని చేయటం, ఆర్బీఐ వాళ్ళు సో దానికి ఒప్పుకోవటం సో జరిగింది. అందువల్ల ఏంటంటే మనకి స్టాక్లో ర్యాలీ అనేది వచ్చింది. సో దీనివల్ల ర్యాలీ వచ్చింది, కానీ మనం వీటిని చూసి కొనకూడదు. మనం 250లో 300 320, సో నాదైతే కనుక నా యావరేజ్ బయింగ్ ప్రైస్ వచ్చేసరికి 380లో ఉంది ఇండస్ఇండ్ బ్యాంకు. సో నా క్యాపిటల్లో 4% పైగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్కి. సో మీకు కూడా చాలాసార్లు వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. కొత్తగా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఈ వీకెండ్లో ఒక 20 నుంచి 40 స్టాక్స్కి లెవెల్స్ ప్లాన్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించిన వాల్యూస్ అంటే నా లెవెల్స్ ఏంటి, ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక, స్మాల్ కరెక్షన్స్ వస్తే కనుక ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది, సో నా వ్యూ అనేది ఖచ్చితంగా ఆ వీడియోలో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం మీరేం చేయాలంటే, అప్డేట్ కావాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించిన అప్డేటు, సో ఎస్ బ్యాంకు ఎఫ్పిఓ అలాట్మెంట్ జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఎవరైతే ఏంజల్ బ్రోకింగ్ ద్వారా మన లింక్ ద్వారా క్రియేట్ చేశారో వాళ్ళల్లో ఎవరు క్రియేట్ అయినాయో ఆ డీటెయిల్స్ అనేవి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే ఎస్ బ్యాంకు మల్టీబ్యాగర్ అవుతుంది కాకపోతే 2023 దాకా ఆగాలి అనుకున్న వాళ్ళకి సో నేను ఇన్వెస్ట్మెంట్ వ్యూ అనేది సజెస్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ అంతా వద్దని చెప్పడం అనేది జరిగింది కదా ఎస్ బ్యాంకు. సో
మనకి మన్ నా వ్యూ అంటే నా పర్సనల్ వ్యూ ప్రకారం ఏంటంటే ఎస్ బ్యాంక్ ఖచ్చితంగా మల్టీబ్యాగర్ అవుతుంది, అందులో అయితే తిరగలేదు. ఓకేనా? సో దాని వాల్యుయేషన్ పరంగా తీసుకున్నా ఇప్పుడున్న 14 రూపీస్ 13 రూపీస్ అనేది సో లక్రేటివ్, సో అందులో తిరగలేదు. కానీ 13 రూపీస్కి మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇన్వెస్ట్ చేయకూడదు మన క్యాపిటల్లో. సో 1% ఇనీషియల్గా. సో ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మన పోర్ట్ఫోలియో 28-30% పైగా ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో కాబట్టి ఒక 2% మనం ఎస్ బ్యాంక్ లాంటి దాటికి వాడినా ఇబ్బంది లేదనమాట. అయితే మల్టీబ్యాగర్ అవుతాయి, లేకపోతే ఆ 2% వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదనమాట. అట్లా ఏంటంటే పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకుంటా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా, డైవర్సిఫై చేసుకుంటా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టాలు అనేవి స్టాక్ మార్కెట్లో రావు అని చెప్పి సో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదా, అదే మరోసారి చెప్తాను. సో ఎస్ బ్యాంక్ అయితే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మన క్యాపిటల్లో 2% మాత్రమే, 100,000 ఉంటే 2000 మాత్రమే ఎస్ బ్యాంక్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా 2020 దాకా ఆగాలి, ఆగుతాం అనుకునే వాళ్ళకి మాత్రమే, డైలీ ప్రైస్ యాక్షన్ చూసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి పనికిరాడనమాట. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి, స్టాక్స్ గురించి. సో అలాగే మనకి మార్కెట్స్ చిన్న బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్రేక్ అంటే సో టెంపరీగా వోల్టైల్ మార్కెట్స్ ఉండి కొంచెం డౌన్కి వెళ్తుంది అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్లో. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా చార్ట్ ద్వారా నేను అనాలిసిస్తో సహా మనకి వీకెండ్ వీడియోలో సో అప్డేట్ అనేది చేస్తాను. స్టాక్స్ కూడా మీకు 20-40 స్టాక్స్ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో లైవ్లో సో చాలామంది బెనిఫిట్ అయ్యారు కదా, దగ్గర దగ్గరగా 180-200 మెంబర్స్ అకౌంట్స్ ఏంజల్లో కానీ జీరోదాలో కానీ మన ద్వారా అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఫ్రీగానే వ్యూస్ చెప్పడం, సో మనకి 200 మెంబర్స్ దాకా ప్రాఫిట్లో ఉండటం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా అదంతా. సో ఇంకెవరైనా ఆపర్చునిటీ ఏదన్నా వస్తుందా లేదంటే గ్యారంటీ అని చెప్పలేం, కానీ వోల్టాలిటీ సో చిన్న బ్రేక్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏంజల్ లింక్ ద్వారా కానీ లేకపోతే జీరోదా ద్వారా కానీ సో మీ ఇష్టం, ఏ అకౌంట్స్ అయినా సరే మీరు ఐడి క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అట్లాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అట్లాగే 10-11 PM బ్యాచ్ ట్రైనింగ్ బ్యాచ్ నేనే చెప్తాను, సో స్టార్ట్ అవుతుంది. సో ఈ నెంబర్కి హై ట్రైనింగ్ అని మెసేజ్ చేయండి. వాళ్ళ నిఫ్టీ ఏంటి, సెక్టార్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, రిలయన్స్ యొక్క వెయిటేజ్ ఏంటి, హెచ్డిఎఫ్సి యొక్క వెయిటేజ్ ఏంటి, సో వాటి విషయాలు, ఓల్డ్ మార్కెట్స్ ఏంటి, వాటి విషయాలతో ఇవాళ క్లాస్ అనేది 10-11 లైవ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బై, గుడ్ డే.